మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. శుక్రవారం నాడు రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. అయితే ఎలాగైనా తిరిగి అధికారం చేపట్టాలని బీజేపీ అధిష్టానం పట్టుదలతో ఉంది. దీంతో వయసు పైబడిన వారిని పోటీకి నిలిపింది. వాస్తవానికి బీజేపీ 75 ఏళ్లు దాటిన వారు స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనని నిబంధన తీసుకొచ్చింది. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి సీనియర్లను బలవంతపు రిటైర్మెంట్ ఇప్పించింది. ప్రస్తుత పార్టీ తన నిబంధనలను తానే ఉల్లంఘించింది. వివరాలు చూద్దాం. మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికల కౌంట్డౌన్ మొదలైంది. పోలింగ్కు మిగిలింది కేవలం 48 గంటలు మాత్రమే. శుక్రవారం నాడు మధ్యప్రదేశ్ శాసనసభకు పోలింగ్ జరగనుంది. ఇక అసలు విషయానికొస్తే, భారతీయ జనతా పార్టీ ఎలాగైనా మరోమారు రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలనే పట్టుదలతో ఉంది. దీంతో ప్రధాని నుంచి సీనియర్ నాయకుల వరకు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇవన్నీ ఒకేతైతే బీజేపీ ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది. 75 ఏళ్లు వయస్సు దాటిన వారు రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకోవాలనేది దీని సారాంశం. ఈ కారణం చెప్పి సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వారికి లోక్సభలో పోటీ చేయడానికి టిక్కెట్లు నిరాకరించింది. ప్రస్తుతం పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ వయస్సు విషయంలో రాజీ పడింది. ఈసారి మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 7 ఎంపీలను నిలబెట్టింది. వారిలో 3 కేంద్ర మంత్రులతో పాటు ప్రధాన కార్యదర్శి బరిలో ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్కు అవకాశం ఇవ్వకుండా పాత వారితోనే సరిపెట్టుకోవాలనుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మెజార్టీ సీట్లను దక్కించుకోవాలనేది బీజేపీ అధిష్టాన నిర్ణయంగా కనిపిస్తోంది. ఇక అభ్యర్థుల విషయానికొస్తే, బీజేపీ సుమారు 14 మంది అభ్యర్థులను 70 ఏళ్లు పైబడిన వారిని నిలిపింది. వారిలో అత్యధిక వయస్సు కలిగిన అభ్యర్థి వయస్సు 80 ఏళ్లు. కాగా కాంగ్రెస్ కూడా సుమారు 9 మంది కుల వృద్ధులను బరిలో నిలిపింది. నవంబర్ 17 రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇక్కడ రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం బీజేపీ కుల వృద్ధులను నిలపడానికి ప్రధాన కారణం ఈ ఏడాది మే నెలలో కర్ణాటక శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో తన నిర్ణయాన్ని మార్చుకుంది. కాగా కర్ణాటకలో ఈ ప్రయోగం విఫలం కావడంతో నిర్ణయాన్ని మార్చుకుంది. కర్ణాటకలో మాజీ సీఎం జగదీష్ షెట్టార్కు 67 ఏళ్లు, మాజీ డిప్యూటీ సీఎం కెఎస్ ఈశ్వరప్ప 74కు వయసు పైబడిందని టికెట్లు నిరాకరించింది. యువకులకు టికెట్లిచ్చి చేతులు కాల్చుకుంది. దీంతో యువతను పక్కన పెట్టి సీనియర్లకే టికెట్ ఇవ్వాలని నిర్ణయానికొచ్చింది. ఇక బీజేపీ నిలబెట్టిన అభ్యర్థుల విషయానికొస్తే, మాజీ రాష్ట్ర మంత్రి 80 ఏళ్ల నాగేంద్ర సింగ్ నాగోడ్ను సాత్నా జిల్లాలోని నాగోడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి టికెట్ ఇచ్చింది. ఆయనతో పాటు నాగేంద్ర సింగ్ విషయానికొస్తే, ఆయన వయస్సు 79 ఏళ్లు. ఆయనను రేవా జిల్లాలోని గుర్ నియోజకవర్గం నుంచి పోటీకి నిలబెట్టింది. ఆయనకు వ్యతిరేకంగా ఆ పార్టీకి చెందిన ప్రకార్ ప్రతాప్ సింగ్ అనే 25 ఏళ్ల యువకుడిని నిలబెట్టింది. కాగా సింగ్ అమెరికాలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అయితే నాగోడ్తో పాటు సింగ్ 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు. 5 నెలల క్రితం పోటీ చేయడానికి వీరు ఆసక్తి చూపలేదని ఇక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వీరే కాకుండా 76 ఏళ్ల జయంత్ మాలవీయ దామౌ నియోజకవర్గం నుంచి, 75 ఏళ్ల జగన్నాథ్ సింగ్ రఘువంశీ అశోక్నగర్ జిల్లాలోని చందేరి నియోజకవర్గం, 73 ఏళ్ల సీతాశర్ శర్మ హోషంగాబాద్లోని నర్మదాపురం నుంచి, 73 ఏళ్ల బిషావల్ లాల్ సింగ్ అనుపూర్ సీటు కోసం, 73 ఏళ్ల మయా సింగ్ గ్వాలియర్ ఈస్ట్ నుంచి బీజేపీ పోటీకి నిలబెట్టింది. వీరితో పాటు వెటరన్ బీజేపీ నాయకుల విషయానికొస్తే, 75 ఏళ్ల హజారీలాల్ డెంగీ రాజ్గఢ్ జిల్లాలోని కిల్చిపూర్ నియోజకవర్గం నుంచి, 72 ఏళ్ల ప్రేమ్శంకర్ వర్మ సియోని మాల్వా నియోజకవర్గం నుంచి, 71 ఏళ్ల జైసింగ్ మారవి జైతాపూర్ నుంచి, 71 ఏళ్ల గోపాల భార్గవి రెహ్లీ నియోజకవర్గం నుంచి, 71 ఏళ్ల అజయ్ విష్ణోయి జబల్పూర్లోని పటా నియోజకవర్గం నుంచి, 71 ఏళ్ల దుర్గాలాల్ విజయ్ షియాపూర్ సీటు కోసం, 71 ఏళ్ల శంకర్ బైసేన్ బాలాఘాట్ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు.
2016లో 76 ఏళ్ల సర్తరాజ్ సింగ్ను వయస్సు పైబడిందని శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ నుంచి తీసేశారు. అటు తర్వాత 2016లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అప్పుడు ఆయన వయస్సు 78 ఏళ్లు. దీంతో ఆయన బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హోషంగాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే కుసుమ్ అదాలి, ఇప్పుడు ఆమెకు 80 ఏళ్లు. గతంలో మంత్రిగా పనిచేశారు. వయస్సు పైబడిందని ఆమెకు టికెట్టు నిరాకరించారు. బీజేపీ బరిలో కుల వృద్ధుల నిలపడాన్ని కాంగ్రెస్ ఎద్దేవా చేస్తోంది. బీజేపీ అభ్యర్థులు లేక ముసలివారిపై ఆధారపడుతోందని పేర్కొంది. అయితే అదే కాంగ్రెస్ కూడా 70 ఏళ్లు వయస్సు పైబడిన వారు 9 మంది నిలిపింది. వారిలో అత్యధిక వయస్సు కలిగిన వారు 77 ఏళ్లు. అయితే బీజేపీ అకస్మాత్తుగా ఏకంగా ముసలివారికి టికెట్ ఇవ్వడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏప్రిల్ 2019లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఒక తీర్మానం తీసుకొచ్చారు. పార్టీలో 75 ఏళ్లు దాటిన వారికి టికెట్లు ఇవ్వమని ప్రకటించి ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషికి టికెట్లు నిరాకరించారు. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈసారి కూడా బీజేపీ కుల వృద్ధులను అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు. ఇవన్నీ అవకాశవాద రాజకీయాలని అంటున్నారు. కర్ణాటక ఓటమి వారికి కళ్లు తెరిపించిందనే వాదన కూడా వినవస్తోంది. సీనియర్లకు టికెట్లు నిరాకరించడంతో పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. గతంలో 81 ఏళ్ల రామకృష్ణ కుష్ మారియాకు టికెట్ నిరాకరించింది. దీంతో బుందేల్ఖాన్ ప్రాంతంలో పార్టీ భారీగా నష్టపోయింది. దీంతో ఆయన దామహ్ పతారియా సీటుకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ రెండు చోట్ల కుష్ మారియా వరుసగా 1133 ఓట్లు, 13,000 ఓట్లు సాధించారు. బీజేపీ విజయ అవకాశాలకు గండి కొట్టారు. ఒకచోట కాంగ్రెస్, మరోచోట సమాజ్వాదీ పార్టీ చేతిలో బీజేపీ వరుసగా 798 ఓట్లు, 2,205 ఓట్లతో ఓడిపోయింది. చివరగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ, ఎస్పీ, ఇండిపెండెంట్లతో కలిపి కమల్నాథ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మార్చి 2020లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. జ్యోతిరాదిత్య సింధియా పార్టీలో తిరుగుబాటు చేసి బీజేపీలో చేరారు. దీంతో మధ్యప్రదేశ్లో తిరిగి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాగా చౌహాన్ కేబినెట్లో సింధియా అనుచరులకు పెద్దపీట వేశారు. సింధియాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ అప్పగించారు. ఎట్టకేలకు బీజేపీ తన నిబంధనలను తానే ఉల్లంఘించింది. రాజకీయ కోణంతో చూస్తే గెలుపే ముఖ్యం, వయసుతో పనిలేదు. అభ్యర్థి ఖూనీ కోరైనా, గజదొంగైనా, ఎలాంటి క్యారెక్టర్ అయినా అభ్యర్థి గెలుస్తాడా లేదా అనేది రాజకీయ పార్టీలకు ముఖ్యం. మిగిలిన అంశాలన్నీ అనవసరం. దట్స్ ఆల్.